సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిక్రమ్ నేను చూస్తున్నారు సాయిక్రమ్ టెక్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, డిటివి ఎపిసోడ్ 65 కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 17th of January అండ్ మన టైం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్ లెక్క అయితే తెలుపుతాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో యాపిల్ వచ్చేసరికి మనకు యాపిల్ ఒక కేసుకి అయితే వీళ్ళైతే పేటెంట్ అయితే ఫైల్ చేస్తారు. సో ఈ కేసు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఇయర్ బర్డ్స్ ఎవరైతే ఉంటాయో, సో మనకు వచ్చేసరికి ట్రూలీ వైరస్ ఇయర్ బర్డ్స్ ఎయిర్ పాడ్స్ అని చెప్పుకోవచ్చు. సో యాపిల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలని అనుకుంటే, సో వీటికి వచ్చేసరికి ఛార్జింగ్ స్లాట్ అనేది పౌచ్లో అయితే అరేంజ్ చేశారు. సో ఈ మనం ఈ పేటెంట్ ద్వారా అయితే చూస్తాం. బట్ ఇది వచ్చేసరికి మనకు తీసుకొస్తారా, అవైలబిలిటీకి తీసుకురారా అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ వీళ్ళు పేటెంట్ అయితే ఫెయిల్ అయితే చేశారు. సో ఇది మనం తీసుకొస్తారా లేదన్నది మనకైతే తీసుకొచ్చేదానికి గ్యారంటీ అయితే లేదనుకోవాలి. సో చూడాలి, సో వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో. తీసుకొస్తే మేబీ ఉన్న రోజు ప్రకారం మేము దీన్ని యాపిల్ 13తో అయితే లాంచ్ చేస్తారు అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటుంది మనకు రేజర్ నుంచి. సో రేజర్ వచ్చేసరికి వీళ్ళు ఒక ఫేస్ మాస్క్ గురించి అయితే వీళ్ళైతే మనకు CES 2021లో వీళ్ళు వచ్చేసరికి ప్రోటోటైప్కి అయితే తీసుకొచ్చారు. సో మనకు వచ్చేసరికి సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మనకు లైట్స్ LED లైట్స్ ఏవైతే ఉంటాయో సో వాటితో ఉంటుంది. అండ్ దీనికి ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎజల్ అని అయితే దీనికి అయితే పేరు అయితే పెట్టారు వీళ్ళు వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనకు త్వరలోనే అవైలబిలిటీకి తీసుకొస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తుంది. చూడాలి, సో అవైలబిలిటీకి అనేది ఎప్పుడు తీసుకొస్తారు చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ వచ్చేసరికి మనకి ఈ CES 2021లోనే మనకు వచ్చేసరికి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో CES అంటే మనకు తెలిసిందే. సో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు ఒక రోబోట్ని అయితే వీళ్ళైతే AI రోబోట్ని అయితే వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. సో ఇది చూపించుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు బట్టలు లాండ్రీ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది లిక్కర్ కూడా మనకైతే పోస్తుంది మనకు గ్లాసెస్లో తాగడానికి అనేది చెప్తున్నారు. సో ఇది డ్రింకర్స్ ఒక బెస్ట్ రోబోట్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి, సో దీన్ని అవైలబిలిటీ తీసుకొస్తారు ఎప్పుడు అనేది, ప్రైస్ ఎంత పెడతారు మెయిన్లీ అనేది చూడాలి. సో ఇది రోబోట్స్ని అయితే నమ్మడానికి అయితే లేదు. సో ఇది మనకు అవైలబిలిటీ తీసుకొచ్చడానికి ఇంకో ఎంతగానో మనకు వచ్చేసరికి 3-2 ఇయర్స్ అయితే పట్టే అవకాశం అయితే ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ నువ్వు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి డీల్ రూమ్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి బెంగళూరు టెక్ హబ్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు వరల్డ్లోనే నెంబర్1గా నిలిచింది మనకు అని చెప్పారు. సో ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి వీళ్ళు 2016 నుంచి 2020 వరకు క్యాలిక్యులేట్ చేసి అయితే వీళ్ళైతే ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకు వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉండడం మనకు గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సో అది ఇండియాకు సంబంధించిన ప్లేస్ అయితే మనకి ఇంకా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు టెక్నాలజీ హబ్లో ఫస్ట్ ప్లేస్లో అయితే వరల్డ్లో అయితే మనకైతే నిలిచింది ఈ మనకు వచ్చేసరికి బెంగళూరు హబ్ అయితే ఉందో టెక్నాలజీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాసెస్ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి యాసెస్ ROG 4 ఏదైతే ఉందో, ఈ ఫోన్ వచ్చేసరికి మనకు 6000 mAh బ్యాటరీ తోటి అండ్ మనకు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి, సో యాసెస్ ROG 4 అంటే ఇది ఒక గేమింగ్ ఫోన్. ఈ గేమింగ్ ఫోన్ వీళ్ళు ఎంత బడ్జెట్లో తీసుకొస్తారా అండ్ మనకు వచ్చేసరికి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మనకైతే స్పెషల్ చూడాలి. సో గేమింగ్ ఫోన్స్ అంటేనే మనకు స్పెషల్ చూద్దాం మనం వేడిసి. సో దీని ప్రైస్ ఎంత పెడతారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు చైనాలో లాంచ్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి పోకో నుంచి, సో పోకో వచ్చేసరికి మనకు POCO M3 ఫోన్ ఏది ఉందో, సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకు ఇండియా అని ఏషియాలో వీళ్ళు వచ్చేసరికి 21 జనవరిని అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేయబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా ఒక ట్వీట్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారన్నది విషయం అయితే తెలిపాడు మనకు వచ్చేసరికి. ఇండోనేషియాలో వీళ్ళొచ్చరికి 21 జనవరిని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో అక్కడ లాంచ్ చేసిన తర్వాత చూద్దాం, సో అక్కడ ఏం ప్రైస్ పెడతారు అనేది మనకైతే. సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి, నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటే దిస్ ఫర్ సాయిక్రమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.